హలో పిల్లలు, ఈ వీడియోలో మనం వస్తువుల వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడం నేర్చుకుంటాం. ఈరోజు చంపాపూర్లో చాలా హడావుడిగా ఉంది. ఉదయం ఊళ్ళోని గుహలో ఒక తలుపును కనిపెట్టారు, కానీ కేవలం ఒక గ్రామస్థుడి చేతిని అక్కడ పెడితేనే ఆ తలుపు తెరుచుకుంటుంది. చంపాపూర్ రాజు బడ్బోలే బాబాయిని తలుపు మీద చేతి గుర్తుతో సరిపోయే గ్రామస్తుని కనుక్కోవడానికి అతన్ని నియమించాడు. అతను తలుపు మీద చేతి గుర్తుతో సరిపోయే గ్రామస్తుని కనుక్కోవాలి. బాబాయ్ వెంటనే తలుపు మీద ఉన్న చేతి ముద్రను ఈ విధంగా కాగితంపై ముద్రించాడు. ఈ కాగితం ఒక చదరపు సెంటీమీటర్ సమానమైన చతురస్రాలతో తయారైంది. చేతి ముద్ర వైశాల్యాన్ని కనుక్కోవడానికి బాబాయ్ ఆ చేతితో కప్పబడిన చతురస్రాల సంఖ్యను లెక్కించడం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి బాబాయ్కి చాలా సమయం పట్టింది. చివరికి ఆ చేతి యొక్క ముద్ర 130 చతురస్రాలను మూసిందని అతను తెలుసుకున్నాడు. ప్రతి చదర భుజం అంటే సైడ్ 1 సెంటీమీటర్ కాబట్టి ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ చేతి ముద్ర వైశాల్యం అంటే ఏరియా 130 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు బాబాయ్ ఇంకొన్ని కాగితాల మీద 1 సెంటీమీటర్ భుజం ఉన్న సమాన చతురస్రాల గ్రిడ్ పేపరు తయారు చేశాడు. బాబాయ్ ముందుగా గ్రిడ్ పేపర్పై బన్నీ చేతిని ఉంచి ఈ విధంగా ముద్రను తీసుకున్నాడు. దీని వైశాల్యం కనుక్కోవడానికి ఏదైనా తేలిక పద్ధతి వెతకాలి అని బాబాయ్ అనుకున్నాడు. నేను ముందుగా ఈ ఆకారాన్ని చేయగలిగినన్ని దీర్ఘచతురస్రాలు ఇంకా చతురస్రాలు గీస్తాను. ఇలా చెప్పి బాబాయ్ బన్నీ చేతి ముద్రలో ఈ విధంగా 3 దీర్ఘచతురస్రాలు గీశాడు. ఇప్పుడు ముందు నేను ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కుంటాను. ఈ దీర్ఘచతురస్రంలో 7 అడ్డ వరుసలున్నాయి. ప్రతి వరుసలో 5 చతురస్రాలు ఉన్నాయి. అంటే ఈ దీర్ఘచతురస్రంలో 7 × 5 అంటే 35 చతురస్రాలున్నాయి. ఈ దీర్ఘచతురస్రంలో 2 అడ్డ వరుసలున్నాయి. ప్రతి వరుసలో 3 చతురస్రాలున్నాయి. అంటే ఈ దీర్ఘచతురస్రంలో 2 × 3 అంటే 6 చతురస్రాలు ఉన్నాయి. ఇంకా ఈ 3వ దీర్ఘచతురస్రంలో 4 అడ్డ వరుసలున్నాయి. ప్రతి వరుసలో 2 చతురస్రాలున్నాయి. అంటే ఈ దీర్ఘచతురస్రంలో 4 × 2 అంటే 8 చతురస్రాలున్నాయి. చివర్లో నేను మిగిలిన చతురస్రాల్లో పూర్తిగా ఉన్నవి సగం సగం కంటే ఎక్కువ ఉన్న వాటిని లెక్కిస్తాను అని బాబాయ్ అనుకున్నాడు. ఈ విధంగా బాబాయ్ ఆ సంఖ్యను కూడా కనుక్కున్నాడు. ఇందులో కొన్ని సగం కంటే తక్కువ చతురస్రాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని మనం లెక్కించాం. ఇప్పుడు బాబాయ్ మొత్తం చతురస్రాల సంఖ్యను కనుక్కోవడానికి ఈ సంఖ్యలన్నింటినీ జోడించాడు. ఈ విధంగా బన్నీ చేతి ముద్రలో మొత్తం 63 చదరాలున్నాయి. మరో మాటలో చెప్పాలంటే బన్నీ చేతి ముద్ర వైశాల్యం 63 చదరపు సెంటీమీటర్లు. కాని ఇది తలుపు మీదున్న చేతి ముద్రకు సమానంగా లేదు. కాబట్టి బాబాయ్ తన అన్వేషణ కొనసాగిస్తూ ఇప్పుడు అప్పు చేతి ముద్రని తీసుకున్నాడు. పిల్లలు, ఇప్పుడు అప్పు చేతి ముద్ర ఉంది కదా, చూశారా? బాబాయ్ చేసినట్లే మీరు కూడా అప్పు చేతి వైశాల్యాన్ని కనుక్కోగలరా చూడండి. కావాలంటే మీరు వీడియోని ఆపి మరొకసారి చూసి కనుక్కోవచ్చు. మీరు కూడా ఈ విధంగా దీర్ఘచతురస్రాలను గీసి అప్పు యొక్క చేతి ముద్ర వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. అప్పు యొక్క చేతి ముద్ర వైశాల్యం 130 చదరపు సెంటీమీటర్లు. అవును, అప్పు యొక్క చేతి ముద్ర
గుహ తలుపు మీదున్న ఆకారం కూడా రెండు ఒకేలా ఉన్నాయి. రాజు అప్పు చేత గుహ తలుపులు తెరిపించి అక్కడున్నటువంటి నిధిలో సగం అప్పుకి బహుకరించాడు. పిల్లలు, ఈ వీడియోలో వస్తువుల వైశాల్యాన్ని అంచనా వేయడం ఎలాగూ నేర్చుకున్నాం మనం. తదుపరి వీడియోలో